హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద జై వాసవాంబ. ఇప్పుడు సరిగ్గా పట్టుకో, నువ్వే పట్టుకో, మా కెమెరామ్యాన్ నువ్వే. కృష్ణుడు జస్ట్ వెయిట్, కృష్ణుడు రావాల్సిన స్థితి ఎందుకు వచ్చిందంటే పాండవుల మీద కక్ష కట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మీరెవరు చెప్పకండి, ఆ బ్యాచ్ ఎవరు నువ్వు చెప్పు. పాండవుల మీద కక్ష కట్టారు గోడ్ గారు చెప్పట్లేదు, అందరికీ చిన్నది దగ్గర దగ్గర. అలా కక్ష కట్టిన వాళ్ళు ఏం చేశారంటే పాండవులను అడవికి పంపారు, పోని అక్కడ ఏదో వాళ్ళు కష్టాలు పడుతుంటే చూడకుండా వాళ్ళని ఇంకా కష్టపెట్టడం కోసం దూర్వాస మహర్షి అని ఆయన్ని పంపించారు. ఏ టైంలో వాళ్ళు భోజనాలు అయిపోయాక, దూర్వాసుల స్పెషాలిటీ ఏమిటి అని చాలా కోపం, అఫ్కోర్స్ ఇట్స్ మై నిక్ నేమ్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. అయితే మా నాన్నగారు పెట్టారు, ఎవరైనా ఫ్రెండ్స్ పెట్టారు. సో ఆయన భోజనానికి వస్తాను అన్నాడు, ఎప్పుడు భోజనాలు అయిపోయాక. ఇప్పుడు ఏమంటే అయిపోయినాయండి అని చెప్పడానికి ఏదైనా వాసుదామా, ఇన్ టైంలో రాలేదని చెప్పడానికి ఏదైనా హోటల సత్రమా, కాదు. వాళ్ళు ఏం పాండవులు అనేవి ఋషి, పోనీ ఒకడు వస్తాడా, 60,000 మంది వచ్చారు. అది ఉంది కాబట్టి అంతమందికైనా పెట్టచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ద్రౌపది భోజనాలు రెడీ అన్నారు. ఏం భోజనాలు రెడీ, ఇప్పుడే గిన్నె మూచిస్తాను అంది ఆవిడ. బాబు ఇప్పుడు ఆయన స్నానానికి వెళ్ళాడు, పేణం తీయేస్తాడు వచ్చాడంటే వాట్ టు డూ అన్నాడు. ఇంకా అన్నిటికీ రక్షకుడు ఎవరు, ద్రౌపదిని రక్షించిన వాడు. ఆవిడ ఏం చేసిందంటే, హే కృష్ణ చెప్పండి, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే హరే కృష్ణ. హరే కృష్ణ గట్టిగా చెప్తే నాకు బలం వస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇలా కృష్ణుని ప్రార్థన చేశాను, స్వామి ఇప్పుడు నువ్వే దిక్కు, ఈయన వచ్చాడు అంటే కృష్ణుని ఏం చేస్తాడు, ప్రార్థిస్తే ఆర్తితో వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నయ్య అన్నయ్య అని ఏదో సమస్య చెప్పడానికి ఏదో పిలిచింది. ఈవిడ అన్నయ్య అనే లోపల అమ్మ మళ్ళీ మాట్లాడుకుందాం నాకు ఆకలేస్తుంది ఏమైనా పెట్టాను, అసలు పిలిచిందే ప్రాబ్లం ఇది. నువ్వేమన్నా పెట్టు అంటే అన్నయ్య నా మాట వినంటే ముందు ఏమన్నా పెట్టమ్మా తర్వాత మాట్లాడదాం అంటే ఈ అసలు ఏం మాట వింటలేదు. అంటే గిన్నె తోవేశాను అన్నయ్య అంది, ఎలాగి ఎలాగి నేను చూస్తాను అన్నాడు గిన్నె. ఆవిడకు గర్వం ఉంది, ఏంటి ఆ గర్వం, నేను ఒక్కసారి వాషింగ్ పౌడర్ వేస్తోనంటే గిన్నె క్లీన్ అయిపోతుంది, అంత పర్ఫెక్ట్ క్లీనర్ నేను అని ఆవిడ కొంచెం గర్వం ఉంది. పాత్ర శుద్ధి చేసి అంటే పర్ఫెక్ట్గా చేస్తాను, అది కూడా పోవాలి కదా, అందుకని ఏం చేశాను కృష్ణ పర్మ ఓసారి ఇయ్యమ్మా గిన్నె అన్నాడు అని లోపల ఇలా ఇలా వెతికాడు. ఒక ఆకు అమ్మ ఉందిలే అమ్మ చాలే అని నోట్లు వేసుకున్నాడు. ఏమన్నాడు, తుత్తోస్మి అన్నాడు. ఏమన్నాడు, ఇంగ్లీష్లో మనం మీ అంటాం కదా, ఎంఈ మీ ఇట్స్ ఫర్ మీ అంటే ఏంటి తెలుగులో, నా కోసం అన్నా తృప్తో తృప్తి మీన్స్ సాటిస్ఫైడ్, నేను తృప్తి పొందాను. ఇంగ్లీష్లో చెప్పు, ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటాం కదా. సో ఇదే మాట చెప్పాడు ఎవరు, కృష్ణుడు. ఒక చిన్న అందులో ఏదో ఒక మెతుకో ఒక ఆకో కూర మొక్కో నోట్లో వేసుకో. ఈయన ఎప్పుడైతే తృప్తోష్మి అన్నాడో అక్కడ 60,000 మందికి కడుపు నిండిపోయింది. ఈయన ఎదురు చూస్తున్నారు ధర్మరాజు భీముడు, అయ్యి బాబు ఇప్పుడు వాళ్ళు వస్తారు వస్తే ఆయనకు అన్నం పెట్టలేము, అన్నం పెట్టకపోతే ఆయనకు అన్నం పెట్టేస్తాడు సొన్నం కొట్టేస్తాడు ఇప్పుడు శపించేస్తాడు అసలు ఆయన మామూలుడు కాదు అని భయపడుతున్నారు. ఆ స్థితిలో ఇంకా ఒరే ఇంకా రాలేదు ఏదో జరిగింది జరుగుద్ది ఆయన పిలుచుకురంటారా అని భీముడిని అర్జున్ని పంపించారు. ఎప్పుడైతే భీముడిని అర్జున్ని చూశారో దూర్వాసుడు శిష్యుడు, అయ్యి బాబోయ్ ఇప్పుడే కడుపు నిండిపోయి
అంటే బయటకు వచ్చేలా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం భోజనానికి పెడుతున్నారు? భీముడు మామూలు కాదు, ఎవరన్నా పెట్టి చంపే కొట్టి చంపేస్తాడు భీముడు, పెట్టి కొట్టి చంపేస్తాడు. ఇప్పుడు గుద్దు గుద్దితే ముద్దలు బయటకు వచ్చేలా ఉన్నాయి అని వాళ్ళు అట్టించాడు పరుగులు అని చూపారు. అప్పుడు అన్నయ్య ఏం చేసావు? ఏం చేయడం ఏంటమ్మా, నీవు ఇచ్చినటువంటి గిన్నెలో ఒక పదార్థం ఒక పలుపు ఓ తునక నా గొంతులో వేసుకున్నాను, అది అందరికి అడుపు నింపింది, నీ సమస్య తీరిపోయింది కదా తల్లి. ఇక్కడ విషయం అక్షయ పాత్ర, దాంట్లో ఎంతైనా వస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ కట్ అయిందంటే రోజుకు ఒక్కసారి వడ్డన అయిపోయిన తర్వాత బోర్లించేస్తే ఇంకా రాదు, మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. కానీ భగవంతుడి దయకి క్షయం లేదు, అర్థమవుతుందా? భగవంతుడు ఎలాంటి వాళ్ళనైనా సరే క్షమిస్తాడు, కడుపులో పెట్టుకుంటాడు. అది కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణుణ్ణి, కృష్ణుడికి చెల్లెలైనటువంటి వాసవామ్మని మనం మర్చిపోకూడదు. అర్థమైందా? అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్య చివరికి శెట్టిగారి బుర్రల్లో కూడా మట్టి చేరుతుంది. అర్థం కదా? శెట్టిగారు అంటే ఎవరు? కావట్లు. మొన్న ఒక ఆటో ఆయన విజయవాడ నుంచి ఫోన్ చేసి చాలా బాధపడ్డాడు. అది వీడియో కాల్ చేస్తే వీడియో తీసి నేను పెట్టాను యూట్యూబ్లో, చూడండి. ఏం బాధపడ్డాడంటే, ఇవన్నీ క్యాస్ట్ మాట్లాడకూడదు గురుగారు, నేను మీ వీడియోలు ఫాలో అవుతుంటాను, నాకు చాలా సంతోషంగా మిమ్మల్ని ఫాలో అవుతాను, నాకు బాధ కలుగుతుంది గురుగారు, చెప్పుకోక తప్పట్లే, మేము వయస్సులవండి, కానీ మా అత్తగారు మా అమ్మగారు చెంపు అయిపోయారండి అని. అర్థం కాదు కదా, అర్థం కాదు కదా. వాసవాంబను వదిలేసి ఓ బొట్లేని మాత్రం పట్టుకున్నాడు. చక్రాన్ని ధరించిన కృష్ణుణ్ణి, శూలం ధరించిన శివుణ్ణి వదిలేసి మూడు మేకులు కొట్టుకున్నా ఆయన పట్టుకున్నాడు. నేను ఇంకా అర్థం కాదు, ఇది చిన్నపిల్ల, మీకు అర్థమైంది లేదు. మన నేనేమంటానంటే పాయింట్, అక్షయ మీకు కారుందా, కారుందా వాడికి, కారుందా నాన్న, కారు కారుందా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్నోవా కారు ఉంది అనుకో, ఎవరన్నా హాయ్ అక్షయ ఆ కారు తీసుకుని టీవీఎస్ పెట్టి ఇస్తాను, కారు మార్చేసి మాకు ఇచ్చే అన్నారు అనుకో. ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఆ లోఫర్ ఆఫర్కి యాక్సెప్ట్ చేస్తారా? పోనీ అవసరం ఉందా? ఓ డొక్కు సైకిల్కి ఇన్నో కారు ఇస్తారు ఎవడైనా? త్యాగం చేసింది అందుకు కదా ఆవిడ మనం అమ్మవారు అన్నాం. ఆవిడ మనలాంటిదే అంటలేదుగా, నగరేశ్వర స్వామి మనకు ఉన్నాడుగా, శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉన్నాడుగా, కొండను ఎత్తాడు 7 ఏళ్ల వయసులో, శంఖచక్ర గదా పద్మాలతో వెంకటేశ్వర స్వామి మనకు ఉన్నాడుగా, పరిచయంలో వీరభద్రస్వామి మనకు ఉన్నాడుగా, మనకేం కరువు లేదుగా, మరి ఎందుకు జంప్ అయిపోతున్నారు? జ్ఞానం లేనప్పుడు జంప్ అయిపోతుంది. అందుకని మనకు మన గురించిన జ్ఞానం మనకు ఉండాలి. ఎన్ని గోత్రాలు వయస్సు గోత్రాలు తెలుసు ఎన్ని ఉంటాయి? సరే, ఈ ఊరికి ఇంత ప్రాశస్తం రావడానికి కారణం ఏంటి? అవునా కదా, ఇలాంటి ఊరు ఒకటి ఇంచుమించు ఇదే పేరుతో అనంతపురం జిల్లాలో, అది పెనుకొండ. ఇది పెనుకొండ, అర్థం కాకపోతే ఏం చెప్తారంటే వైశ్య పెనుకొండ. అవునా? ఇక్కడ కులం వలన ఈ ఊరికి ప్రతిష్ట వచ్చిందా, ఆ కులంలో అటువంటి గుణవంతురాలు పుట్టడం వల్ల ప్రతిష్ట వచ్చిందా? గుణమేనా? కాబట్టి మనకేమి ఉండాలి? అక్షయమైన గుణాలు ఉండాలి. రాముడిని ఎందుకు దండం పెడతాం? చూసావా మనం కృష్ణుని? చూసావా? క్వాలిటీస్. అవునా? అవునా? అందుకని మన క్వాలిటీస్ని మనం పెంచుకోవాలంటే మహామహా గొప్ప వాళ్ళు పుట్టి ఈ దేశంలో మనం పుట్టాం, వాళ్ళ గురించి వినాలి, చదవాలి, అది అక్షయమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలిగించాలి. అందుకని లెర్న్ అండ్ హియర్ అండ్ రైట్ అండ్ రీడ్ అబౌట్ అవర్ కల్చర్. అప్పుడు ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళని మనం సేవ్ చేయగలుగుతాం, లేకపోతే వాళ్ళంతా షేవ్ అయిపోతారు, గొర్రెలు అయిపోతారు. సింహం తెలుసు కదా మనకి, అదే పేరుతో ఇంకో దాన్ని పిలుస్తాం. కాబట్టి దాని ముందు విలేజ్ ఉంటుంది. విలేజ్ ఏమంటారు తెలుగులో? ఆ రెండు కలిపితే ఏమైంది? గ్రామసింహం. నీకు చెప్పకండి, గ్రామసింహం అంటే ఏంటి? నేను
సింహం అంటే అందరికీ తెలుసు, గ్రామ సింహం అంటే గ్రామంలో తిరిగి